ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈజ్ ద క్వశ్చన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0,0 అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి 1,0. సో 1,0 అండ్ టచింగ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 ఈజ్ అని అడిగాడు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో మనం సొల్యూషన్ చూద్దాం. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి మనకి, సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి ఏమొస్తుంది బి, ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 విచ్ పాసెస్ త్రూ. ఇక్కడ ఏమొచ్చాడు మనకి ద సర్కిల్ విచ్ పాసెస్ అనమాట. సో విచ్ పాసెస్ త్రూ ఏంటది మనకి 0,0 అండ్ 1,0 కదా మనకి పాసెస్ త్రూ. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ కామా వై ప్లేస్లో మనం 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో 0² ప్లస్ 0² ప్లస్ 2g0 ప్లస్ 2f(0) ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొచ్చింది సి ఈక్వల్ టు 0 అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ వచ్చేసి 1,0 కదా. సో 1,0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 1,0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది 1 + 0² ప్లస్ 2g(1) ప్లస్ 2f(0) ప్లస్ సి ఈక్వల్ టు 0. సో మనకి ఏమొచ్చింది 1 + 2g ప్లస్ సి ఈక్వల్ టు 0, కానీ సి ఏమొచ్చింది 0 కదా. సో దేర్ ఫోర్ 1 + 2g ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి, సో 2g ఈక్వల్ టు -1 అండ్ g ఈజ్ ఈక్వల్ టు -1/2. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, సో ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 టచెస్ ద సర్కిల్ ఏంటిది అది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 టచ్ చేస్తుంది అన్నాడు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, c1 c2 ఈజ్ ఈక్వల్ టు r1 + r2 అవుతుంది కదా. ఇక్కడ మన ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఉంది కదా మనకి. సో దీన్ని ఏం చేస్తున్నాం, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9ని కంపేరింగ్ విత్ x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r1² అని తీసుకుందాం. సో r1² కంపేర్ చేస్తే మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమొస్తుంది ఇక్కడ, సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి h, k, సో విచ్ ఇస్ 0,0 అండ్ ఇక్కడ మనకి r1 వచ్చేసి 3 అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 c2 అనుకుందాం. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దీనికి ఏంటి, -g, -f అండ్ రేడియస్ r2 వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ, √g² ప్లస్ f² మైనస్ సి అనేది 0. సో r2 ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f². సో g ఎంత వచ్చింది ఇక్కడ మనకి, -2 వచ్చింది. సో r2 ఈజ్ ఈక్వల్ టు √-2² ప్లస్ f². సో r2 ఎంత వచ్చింది, √1/4 ప్లస్ f² అనేది వచ్చింది, ఇది r2 మనకి. ఓకే, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కావాలి కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి ఫార్ములా ఏంటి మనకి, సో సపోజ్ ఏ వచ్చేసి x1, y1 అండ్ బి వచ్చేసి x2, y2 అని తీసుకుంటే మనకి ఏబి ఏమొస్తుంది ఇక్కడ, √x2 - x1² ప్లస్ y2 - y1² అనే ఫార్ములా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో మనకి c1 అనేది 0,0 అండ్ c2 వచ్చేసి -g, -f కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, √-g - 0² ప్లస్ -f - 0² సో విచ్ ఈజ్ √g² ప్లస్ f². సో మనకి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో మనకి ఇక్కడ ఏం ఫార్ములా, ఇది r1 + r2 కదా. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో c1 c2 వచ్చేసి మనకి √g² ప్లస్ f², r1 వచ్చేసి 3, r2 వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ మనకి √1/4 f² అనేది వచ్చింది. సో ఇది మనం చేయాలి కదా ఇప్పుడు.
సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది అప్పుడు మనకి సీ వన్ సీ టూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఇది కూడా ఎంత మైనస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ సో సీ వన్ సీ టూ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అనేది వస్తుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మనకి సీ వన్ సీ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ టూ కదా సో సీ వన్ సీ టూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది త్రీ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ కదా సో ఇప్పుడు మనం ప్లస్ తీసుకుంటే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి సో అలా కాదు కదా మనకి ఇక్కడ ఎఫ్ కనుక్కోవాలి కదా సో ఇక్కడ మనం మైనస్ తీసుకుని అటు సైడ్ పంపిస్తాం అనమాట సో అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ అంటే దీన్ని ఎలా తీసుకున్నాం మనం అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ మైనస్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అని తీసుకున్నాం ఓకే సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది సో ఇది వచ్చేసి టూ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ టూ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ హోల్ స్క్వేర్ సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు సో ఫోర్ ఓకే ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ ఓకే నైన్ అనేది వచ్చింది కదా ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది సో ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ సో ఇది వచ్చేసి ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ వన్ అంటే ఎయిట్ కదా సో మనకి ఇక్కడ ఎయిట్ వచ్చింది సో ఫోర్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకి ఎయిట్ బై ఫోర్ సో విచ్ ఇస్ టూ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ మనకి సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టూ అనమాట సో ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ వచ్చింది అండ్ మనకి జీ వచ్చేసి మైనస్ వన్ బై టూ నార్మల్గా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనకి ఏమొస్తుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కదా సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ బై టూ కామా మైనస్ రూట్ టూ మైనస్ రూట్ టూ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ అనేది మనం చూద్దాం ఇప్పుడు సో మనకి ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ థ్యాంక్ యూ